My heart is powered by my passion. My mind is driven by my dream. I am Lady Predator. రీసెంట్గా పబ్జీ మొబైల్లో కొత్త అప్డేట్ వచ్చింది. కొత్త అప్డేట్లో కొత్త మ్యాప్ కూడా వచ్చింది. మ్యాప్తో పాటు ఎస్పెషల్లీ ఎమ్యులేటర్ వాళ్ళకి కంట్రోల్ బగ్ కూడా వచ్చింది. ప్రాబ్లం ఏంటి అని అంటే ఏ కీస్ వర్క్ చేయట్లేదు. ఎట్లీస్ట్ పోనీ మ్యాప్ చేసుకుందాము అని అంటే మ్యాపింగ్ కూడా వర్క్ అవ్వట్లేదు, కీస్ యాడ్ చేయడానికి కూడా రావట్లేదు. ఒకవైపు కొత్త మ్యాప్ ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ, ఇంకొక వైపు చూస్తే ఎమ్యులేటర్ ఏమో ప్రాపర్గా వర్క్ అవ్వదు, ఏం చేయాలో తెలియలేదు. లైక్ అప్డేట్ వచ్చినప్పటి నుంచి ఇట్స్ సో ఇరిటేటింగ్. అయితే చాలా రీసెర్చ్ చేసి, చాలా ట్రయల్స్ చేసి, చాలా సాఫ్ట్వేర్స్ యూజ్ చేసిన తర్వాత ఫైనలీ ఐవ్ గాట్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్. ఈ వీడియోలో ఆ సొల్యూషన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఎమ్యులేటర్ కంట్రోల్ బగ్ని ఫిక్స్ చేయడానికి ఓన్లీ 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉన్న గేమ్ లూప్ని అన్ఇన్స్టాల్ చేయాలి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి కొత్త గేమ్ లూప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. గేమ్ లూప్ని ప్రాపర్గా అన్ఇన్స్టాల్ చేయడానికి ఐవోబిట్ అన్ఇన్స్టాలర్ అనే సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్క్రీన్లో చూపించినట్టుగా నార్మల్గా గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఐవోబిట్ అన్ఇన్స్టాలర్ అని కొడితే వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఫ్రీ టు యూస్. సో నార్మల్గా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అయిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన తర్వాత డెస్క్టాప్ మీద మనకి దాని ఐకాన్ కనిపిస్తుంది. ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో గేమ్ లూప్ని సెలెక్ట్ చేసుకొని అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇలా మనకి గేమ్ లూప్ అన్ఇన్స్టాల్ అయిపోయింది. కానీ దాని రెసిడెంట్ ఫైల్స్ ఉంటాయి, వాటిని ఎలా క్లీన్ చేయాలంటే సెర్చ్ బార్లోకి వెళ్ళి రిజిస్ట్రీ అని టైప్ చేస్తే ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. కరెంట్ యూజర్ సెక్షన్లో సాఫ్ట్వేర్స్ ఫోల్డర్లో టెన్సెంట్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది. దాన్ని రైట్ క్లిక్ చేసి డిలీట్ చేయాలి. ఆఫ్టర్ దట్ కీబోర్డ్లో విండోస్ ప్లస్ ఆర్ కీ ప్రెస్ చేస్తే రన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఇక్కడ చెప్పినట్టుగా 3 కమాండ్స్ ఒకదాని తర్వాత ఒకటి టైప్ చేసి ఆ ఫోల్డర్స్లో ఉన్న ఫైల్స్ అన్నిటిని పర్మనెంట్గా డిలీట్ చేసేసేయాలి. తర్వాత సి డ్రైవ్లోకి వెళ్తే AOW_DRV అని ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ ఫైల్ కనిపిస్తుంది, దాన్ని డిలీట్ చేసేయాలి. తర్వాత మెన్యూ బార్లో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి హిడెన్ ఐటమ్స్ దగ్గర టిక్ చేయాలి. అప్పుడు మనకి కొన్ని హిడెన్ ఫోల్డర్స్ కనిపిస్తాయి. దాంట్లో ప్రోగ్రామ్ డేటా అనే ఫైల్ చూస్ చేసుకొని దాని లోపల టెన్సెంట్ ఫోల్డర్ ఉంటుంది, దాన్ని కూడా పర్మనెంట్గా డిలీట్ చేసేయాలి. అండ్ దెన్ రీసైకిల్ బిన్ని ఎంప్టీ చేసేసి సిస్టమ్ని రీస్టార్ట్ చేయాలి. సిస్టమ్ రీస్టార్ట్ అయిన తర్వాత ఏదైనా యాంటీవైరస్ సర్వీస్ ఉంటే కనుక దాన్ని ఆఫ్ చేసేసేయండి. తర్వాత గూగుల్లోకి వెళ్ళి ప్రోటాన్ VPNని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత VPN అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. మనకి చాలా లిస్ట్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి, అన్ని సర్వర్స్ గేమ్తో వర్క్ అవ్వట్లేదు. కాబట్టి నేను చాలా ట్రై చేసిన తర్వాత జర్మనీ సర్వర్ చాలా రిలయబుల్గా ఉంది, అందుకని జర్మనీ సర్వర్కి కనెక్ట్ అవ్వాలి. వన్స్ VPN సర్వీస్ కనెక్ట్ అయిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి గేమ్ లూప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ సైట్స్ కనిపిస్తాయి, కానీ దాంట్లో ఏంటి అని అంటే థర్డ్ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ ఒక సైట్ గేమ్ లూప్ ఫన్ గేమ్ అని. సో నేను చూపించిన సైట్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత డౌన్లోడ్స్ ఫోల్డర్లో మనకి ఫైల్ కనిపిస్తుంది, దాని నుంచి గేమ్ లూప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ దెన్ ఫైనల్గా గేమ్ లూప్ ఓపెన్ చేసి నార్మల్గా పబ్జీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకోవడమే. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే గేమ్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఫస్ట్ టైం రన్ చేసేటంత వరకు కూడా VPN కనెక్ట్ అయ్యే ఉండాలి. వన్స్ గేమ్ రన్ అయిన తర్వాత అప్పుడు మనకి కంట్రోల్స్ అన్నీ బాగా వర్క్ చేస్తున్నాయి అని ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత VPNని డిస్కనెక్ట్ చేసేయచ్చు. ఒకవేళ మీకు అది అవసరం లేదు అని అంటే అన్ఇన్స్టాల్ కూడా చేసేసేయచ్చు. ఇంకా యాంటీవైరస్ని కూడా ఆన్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ దిస్ విల్ రిసాల్వ్ యువర్ ప్రాబ్లమ్. ఇంకా ఏదైనా క్వైరీస్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యాపీ గేమింగ్.